హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నెల మార్చి రేషన్ బియ్యంలో భారీ మార్పులు చేశారు. అవేంటి అనేది వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మార్చి నెలకు సంబంధించి రేషన్ పంపిణీలో భారీ మార్పులు చేశారు. సో ఇక్కడ నుంచి పంపిణీ చేసే రేషన్ బియ్యంలో 2 కేజీల బియ్యం తగ్గించి రాగులు కానీ జొన్నలు కానీ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. దీనికి కార్యాచరణ చేయబోతున్నారు. అయితే ఈ ఉగాదికి ఈ ఒక్క రాగులు జొన్నలతో పాటు బెల్లము, నూనె, పంచదార, కందిపప్పు, బియ్యము ఇవన్నీ కలిపి 5-6 రకాల సరుకులను అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. రెగ్యులర్గా ఇచ్చే బియ్యంతో పాటు కందిపప్పుతో పాటు రాగులు, జొన్నలు కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. అలాగే MBO వాహనాల ద్వారా ఈ యొక్క సబ్బులు, పేస్టులు ఉన్నాయా, అవి కూడా వాహనదారులు అమ్ముకునే అవకాశం వారికి అయితే ఇస్తూ వస్తున్నారు. వారికి అయితే డబ్బులు తక్కువ ఉండటం, అలాగే జీతాలు తక్కువగా ఉండటం వల్ల కిస్తీలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే అటువంటి వారికి ఇలాంటి సౌకర్య వాహనాల ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక మనం ఇప్పుడు ఈ రాగులు, జొన్నలు ఇస్తామన్న సరుకులు మాత్రం షాపుల ద్వారానైనా పంపిణీ చేయడం లేదా వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది అని సీఎం కేసీఆర్ గారు అయితే వెల్లడించడం జరిగిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.